Mult are o pice. Chala hrava gaunni. Chala. Chakri ee karyakramaniki vichesaravanti peddalu man rashtra mantri varyulu kalaabhimani kala poshakulu mitrulu sri ponnala lakshmi gariki alage vedik meedu unnatundi ee samstha దీపాంజలి సంస్థ ఏర్పడటానికి కారణమైనటువంటి దీపగారికి జన్మించినటువంటి తండ్రి విఆర్ రెడ్డి గారికి అలాగే ఒడిస్సీ నృత్యలో ఒక హైట్స్కి వెళ్ళినటువంటి వారు పద్మశ్రీ మాధవి పుట్టుగల గారికి అలాగే ఈనాటి కార్యక్రమం ఎంత చక్కగా జరగటానికి కారణమైనటువంటి దీపిక గారికి అలాగే ఈనాటి కేంద్ర బిందువు అయినటువంటి పూజారెడ్డికి వారి తల్లిదండ్రులకి విచ్చేసినటువంటి కళాభిమానులకు కళా పోషకులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. నమస్కారం. జనరల్గా ఇలాంటి కార్యక్రమాలకి నాకు ఆహ్వానం చాలా తక్కువగా వస్తుంటుంది. ఎందుకంటే పీచరా చిరంజీవి రాడేమో వేరే విధాలుగా బిజీగా ఉంటాడేమో అని. కానీ ఇలాంటి కార్యక్రమాలు పిలిచినప్పుడు నిజంగా రావటం అన్నది నాకు చక్కటి అవకాశంగా నేను భావిస్తుంటాను. ఎందుకంటే ఎంత రాజకీయాల్లోకి నేను వచ్చినా ఎంత బిజీగా ఉన్నా ఎక్కడో అంతరాంతరాల్లో అణువణువున నేను ఎదిగింది పెరిగింది ఆద్యంతం ఈ కళలని ఈ మ్యూజిక్ వింటే నన్ను నేను ఆపుకోలేదు. ఆ పాప డ్యాన్స్ వేస్తుంటే అక్కడ కూర్చోనే కానీ లోపల కాళ్ళు చేతులు రిధమిక్గా నాకు కదులుతూనే ఉన్నాయి. నేను 30 సంవత్సరాలు ఈ కళారంగంలో ఉన్నాను. ఒక డాన్సర్గా మీ అందరి మందలలో పొందేటువంటి మీ ఆశీస్సులు పొందేటువంటి నేను అనుగుణంగా కూడాను మ్యూజిక్కి అర్హంగా లయబద్ధంగా నేను డ్యాన్స్ వేయడం అనేది అలవాటైపోయాను. అందుకని ఎక్కడ ఉన్నా సరే మ్యూజిక్ వినగానే నన్ను నేను ఒక తట్టుకోలేను, ఐ మీన్ నేను ఆపుకోలేను. అర్హంగా డ్యాన్స్ అనేది ఆ రకంగా పార్ట్ అయిపోయింది. దానికి నేను అర్హంగా స్పందించడం అనేది నాకు చాలా నాలో ఒక భాగం అయిపోయింది. ఈ రోజున ఈ పాపం చూస్తుంటే పూజని ఇంత చిన్న వయసులో తను ప్రదర్శించిన తీరు ఇది అనన్య సామాన్యం అనిపిస్తుంది. నేను ముఖస్థుతిగా పాపం దాంటం కాదు, డ్యాన్స్ అంటే ఏమిటో నేను అందులో నిష్ణాతుని కాదు, కానీ ఒక దాన్ని విశేషంగా దాన్ని చాలా అభిమానించే వ్యక్తిగా నాకు తెలుసు. ఎందుకంటే ఒక అత్యధికంగా డ్యాన్స్ అనేటువంటి భానుప్రియ నా కాంటెంపరీ నాకు తెలిసినట్టు వాళ్ళు శోభన అలాగే మీనాక్షి శేషాద్రి వీళ్ళందరూ కూడాను మనందరం గర్వించదగ్గ గొప్ప డ్యాన్సర్లు. ఆయా భరతనాట్యం కానివ్వండి, కూచిపూడి కానివ్వండి, వాళ్ళలో ఉండేటువంటి కాన్ఫిడెన్స్ కానివ్వండి, ఆ ఈజ్ కానివ్వండి, ఆ అభినయం కానివ్వండి, ఇవన్నీ కూడా నేను ఈరోజు చూస్తే ఈ మంజుల్లో నాకు కనిపించాయి. డ్యాన్స్ వేస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ కావాలి, గ్రేస్ కావాలి, అండ్ ముఖాభయం కావాలి. ఇవన్నీ కూడా ఉన్న బాడీ లాంగ్వేజ్లు ఎక్కడ కూడా తొందరపడతాను ఏదో ఫినిష్ చేయాలి కాకుండా ఆ కంట్రోల్ కావాలి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మీద. ఇవన్నీ కూడా నేను ఆ అమ్మాయిలో అబ్జర్వ్ చేస్తున్నాను. చేస్తుంటే ఎక్కడ కూడా ఇంత తప్పు కూడా నాకున్న లిటిల్ నాలెడ్జ్లో ఎక్కడ కూడా తప్పు పట్టలేనట్లుగా తను అంత ఇదిగా ఇంప్రెస్ చేయగలిగిందంటే కనుక ఎంతో భవిష్యత్తు మంజూరు కొన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి తను అంత ఇదిగా తను తాను తీర్చిదిద్దుకోవడానికి కారణం ఖచ్చితంగా అంతకంత క్రెడిట్ మనం ఈ రోజున అమ్మాయి గురువైనటువంటి గురువు దీపిక గారికి ఇవ్వాలి. దీపిక గారు ఇందులో ఎన్నో హైట్స్కి వెళ్ళారు, ఎంతో హైట్స్కి వెళ్ళారు. తనకున్నటువంటి ఆ యొక్క అపారమైనటువంటి ఈ కళా నిధిని మిగతా వాడికి పంచిపెట్టాలని అందులో ఈ రోజున ఈ పూజకి తన రకంగా తన యొక్క తదనంతరం
తనకి అన్ని రకాలుగానూ తన ఈ కళని ముందుకు తీసుకెళ్ళడానికి పూజ అర్హురాలు అన్ని రకాలుగానూ ఆ అమ్మాయికి అర్హత ఉందని సందర్భంగా నేను నాకు అనిపిస్తుంది. కాబట్టి దీపక్ గారు ఏమైతే ఇవాళ అన్నారు మీలాంటి వాళ్ళు రావాలండి, మీలాంటి వాళ్ళు రావడం మూలంగా ఈ యొక్క నృత్యానికి ప్రాశస్త్యం అనేది మరింత ప్రతిభ తెలియాలి. చాలామంది ఈ యొక్క మోడర్నైజేషన్లోనూ ఈ వెస్ట్రనైజేషన్లో ఈ పాశ్చాత్య సంగీతానికి లోబడిపోయి చాలామంది దీని మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదు. చూపించాలి అంటే మీలాంటి వాడు ఉండాలి, మీలాంటి వాళ్ళు ఒక మెసేజ్ ఇవ్వాలి. ఇస్తే కనుక ఖచ్చితంగా కొంతమంది ఆకర్షితులు అవుతారు, తద్వారా దీనికి ప్రాణప్రతిష్ట జరుగుతుంది, ఇలా ముందుకు వెళుతూ ఉంటుంది అంటూ ఆవిడ చెప్పినప్పుడు నాకు నిజంగా ఇది నా బాధ్యతగా నేను భావిస్తున్నాను. మన ఇతర దేశాల్లో చూస్తుంటాం, ఒక చైనీస్ కానివ్వండి, ఓరియంటల్ డ్యాన్సర్స్ కానివ్వండి, అదే రకంగా ఇతర వాళ్ళ వాళ్ళ ఒక నెగిటివిటీ ఉన్నటువంటి డ్యాన్సర్స్ చూస్తుంటే వాళ్ళు ఆ ట్రెడిషన్ వదిలిపెట్టారు. వాళ్ళు దాన్ని చాలా గర్వంగా చెప్పుకుంటారు, ఇది మా డ్యాన్సు, మా నృత్యం, ఇది మా యొక్క సంస్కృతి అని వాళ్ళు ఈ కళల ద్వారా వాళ్ళ సంస్కృతిని అలా ప్రాణం పోస్తూ అలా ముందుకు నిలబెడుతుంటారు. అది వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. కానీ మనమే ఈ యొక్క పాశ్చాత్య నృత్యాల్లో ఆకర్షితులైపోయి మనది ఎంతో గొప్ప రిచ్ వాల్యూస్ ఉన్నటువంటి ఎంతో కళ ఉన్నటువంటి ఎంతో కళ ఉన్నటువంటి మన యొక్క నృత్యాలకు మనం దూరం అయిపోతున్నాం. అలాంటి వాటిల్ని మనం దాన్ని జాగ్రత్తగా మనం పొందుపరచుకోవాలి, జాగ్రత్తగా దాన్ని నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. అండ్ ఈ సందర్భంగా తమ వంతు ప్రయత్నం చేస్తున్నటువంటి దీపక్ గారికి దీపాంజలి ద్వారా తాను ప్రయత్నం చేస్తున్నటువంటి దీపక్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ అందరూ రావడం ఒక ఎత్తు, వాళ్ళందరూ ఆ ప్రయత్నం చేయడం ఒక ఎత్తు, దాన్ని ఆస్వాదించడానికి, దాన్ని ఆహ్వానించడానికి, దాన్ని ఎన్ని రకాలైన అభినందన ఆహ్వానించడానికి ఉన్నటువంటి మీలాంటి కళాపోషకులు ఉండటం అనేది నిజంగా చాలా చాలా అభినందించదగ్గ విషయం. అర్థంగా ప్రతి ఒక్కరికి ఈరోజు మీరు అందరూ తరలి వచ్చారు, డ్యాన్స్ ఏం చూస్తున్నా అనుకోకుండా ఇది మనమంతా వెళ్ళాలి, మనం ఎంకరేజ్ చేయాలి. ఆ రకంగా మీ వంతు బాధ్యతలు ఈ రోజున మీరు కదిలి రావటం అనేది నిజంగా మనస్ఫూర్తిగా మీ కళాపోషకులైన మిమ్మల్ని అందరూ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం రావటం అనేది నాకు చాలా గొప్ప ఫీల్ అవుతున్నాను. దీనికి ప్రత్యేకించి నేను దీపక్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ మంజుల పూజ ఈ రోజున ఎంతో భవిష్యత్తు ఉంది. పూజల ఈ డ్యాన్సెస్లో పూజకి అన్ని విధాలుగా ఎంకరేజ్ చేస్తూ విన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఎందరో ఎంత సరే మనం ఈరోజు అభినందించాలి, వారికి కూడా ప్రత్యేకించిన అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.